వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజిపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రేగుల రాజేశం, సవనపల్లి జీవన్, ముద్రా సంఘం సభ్యులు, ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇతర పార్టీలోకి వెళ్లడం జరిగిందని, తిరిగి సొంత ఇంటికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరడం జరుగుతుందన్నారు. దేశంలో 3 విడతల ఎన్నికలు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా వెళ్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వెల్చాల రాజేంద్రరావు ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సంగం స్వామి యాదవ్, నాయకులు లింగంపల్లి కిరణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగినది. విలీనం కాబట్టి శాత్రుల గ్రామం నుండి మాజీ ఉప సర్పంచ్ రాజేశం గారు, జీవన్ గారు, చాలా మంది పెద్దలు, పవన్, చాలా మంది వారి మిత్రబృందంతో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి స్వాగతిస్తా ఉన్నాం. 4.5 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో మార్పు కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. దేశంలో కూడా మార్పు కనిపిస్తుంది. ఇప్పటికే 3 దశలు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ నేతృత్వ పరిపాలన వ్యతిరేకంగా ఓటు వేసినట్టుగా వస్తున్న వార్తలకు అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాటల్లోనే, ఆయన ఒక డిప్రెషన్లోనే, ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడుతున్న మాటలు బట్టే ప్రజలు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా ఉన్నారు, ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండాలనేటువంటి వాతావరణం కనిపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలో అనేక ప్రాంతాల్లో చేరికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా యువకులు, మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని స్వాగతిస్తూ, యువత కూడా నిరుద్యోగ జీవితం గుర్తించి 8 లక్షలు పొలిపాలని చెప్పని పాంచ్ న్యాయ పేరిట వస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి మీ దీవెనలు ఇచ్చి, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెళ్ళి చాలా రాజేంద్రరావు గారిని గెలిపించాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం.